హాయ్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట చిన్నపిల్లలు 6 మాసాలు పిల్లలకి డైట్ నేను చూపిస్తాను. ఉగ్గు అంటారు, డైట్ అన్నా పర్లేదు, ఉగ్గు అన్నా పర్లేదు. ఇది చిన్నపిల్లల అమృతాహారం లాంటిది. దీనికి కావలసిన పదార్థాలు 1 కప్పు బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, 1 శనగపప్పు, 1 మినప్పప్పు, కొంచెం బార్లీ, బాదం ఆల్రెడీ పౌడర్ చేశాను నేను, 4 బాదం, 1/2 టీ స్పూను జీలకర్ర, 4 జీడిపప్పు. ఇవి కావలసిన పదార్థాలు. ఇవన్నీ మనం ఎలా తీసుకోవాలంటే, 1 కప్పు రైస్ తీసుకుంటే, 1 కప్పు గ్లాస్ కానీ రైస్ తీసుకుంటే, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 మినప్పప్పు, బార్లీ 1 టేబుల్ స్పూను బార్లీ, బాదం 4 బాదము, 4 జీడిపప్పు, జీలకర్ర 1/2 టీ స్పూను. ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. ఇవన్నీ కలిపి 1 బౌల్ తీసుకొని, 1 బౌల్లో వాటర్ తీసుకొని, ఈ వాటర్లో ఈ బియ్యం పప్పులన్నీ కలిపి బాగా 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత, నీట్గా కడిగిన తర్వాత 1/2 అవర్ మంచినీళ్ళు వేసి నానబెట్టాలి. 1/2 గంట నానితే చాలు, అవి బాగా జల్లీల్లో వడపెట్టాలి. తడి లేకుండా బాగా 5 నిమిషాలు వడపెట్టిన తర్వాత మనం ఇవన్నీ బాగా నానిన తర్వాత వడపెడతాం కదా, బాగా కడగాలి. 1/2 అవర్ నానితే చాలు. ఇప్పుడు మనం నానిన తర్వాత, బాగా నాని వడపెట్టిన తర్వాత ఆ బియ్యంని ఇవ్వండి. మంచి క్లాత్, మంచి చిన్నపిల్లలది కదా, మనం హ్యాండ్స్ కూడా నీట్గా ఉండాలి. నీట్గా ఉండేది 1 మంచి క్లాత్ తీసుకొని ఇలాగ మనం ఆరబెట్టాలి. చూసారా, ఇలాగ ఆరబెట్టాలి, బాగా ఆరాలి. ఇవి ఆరడం అంటే ఎండలో ఆరబెట్టకూడదు. వీటిలో గోల్డ్ ప్రోటీన్స్, మాంసకృతులు అన్నీ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎండలో పెడితే కొంచెం కోల్పోతాయి. అందువల్ల 1 గంట ఇలాగ మనము మంచి క్లాత్ మీద, ఇంట్లోనే ఓ టేబుల్ మీద కానీ ఎక్కడో దగ్గర 1 గంట బాగా ఆరబెట్టాలి. 1 గంట ఉంటే ఇంట్లోనే ఆరుతాయి మరీ గట్టిగా. ఇలాగ ఆరడం వల్ల మనకి పౌడర్ కూడా స్మూత్గా, మన ఆర్లిక్స్ ఆ టైప్గా స్మూత్గా వస్తుంది. చాలా బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది. 6 నెలల పిల్లలకు కదా బాగా స్మూత్గా ఉండాలి. 6 నెలల నుంచి మనం డైట్ సాలిడ్ డైట్ పెట్టాలి, అందువల్ల మెత్తగా ఉండాలి. ఇలా నీళ్ళు ఆరబెట్టడం వల్ల దీనికి ఎక్స్ట్రా ప్రోటీన్స్, మాంసకృతులు, విటమిన్స్, మినరల్స్ అన్నీ యాడ్ అవుతాయి. అందువల్ల మనం పిల్లల కోసం ఆ మాత్రం శ్రద్ధ తీసుకొని 1 గంట ఇలా మనం ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఇంట్లోనే ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఇవి 1 బౌల్లోకి తీసుకొని మనం ఇప్పుడు ఇవి కొంచెం స్లోగా వేయిద్దాము. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం, ఫ్రై పాన్. ఈ ఫ్రై పాన్ పెట్టాం కదా, ఇది వేడెక్కుతూ ఉంటుంది. ఎక్కిన తర్వాత మనం ఈ పప్పులు అన్నిను ఇలాగ వేడి చేసుకుందాం. ఇలాగ బాగా కొంచెం ఫస్ట్ పప్పులు వేడెక్కే వరకు మీడియంలో పెట్టుకొని తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి.
కొంచెం ఓపికగా వేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే బాగా వేగుతాయి. అన్నీ ఇలా వేగించుకున్నప్పుడు మనం ఇందులోనే ఇవి కొంచెం వేగుతున్నప్పుడు జీలకర్ర, జీడిపప్పు, బాదం ఆల్రెడీ నేను పొడి చేసాను, ఇవి వేయించాలి. ఇవి వేగుతున్నాయి, రెడ్డిష్ రావాలి. బాగా రెడ్డిష్ వచ్చాక మీకు చూపిస్తాను. బాగా ఇలా వేయించుతూ ఉండాలి. ఇలాగా రెడ్గా రెడ్డిష్ వచ్చే వరకు మనం స్లోగా స్లో ఫ్లేమ్ మీద వేయించాలి. బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లా పెట్టుకుందాం. ఒక పాన్లో పోసుకొని చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ చేద్దాం. ఇవి చల్లారాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ తీసుకొని మిక్సీ తీసుకున్నాం. మిక్సీ గిన్నెలో ఇవి వేద్దాం. చల్లారిపోయి బాగా ఇవ్వండి. ఇప్పుడు మిక్సీలో అలా వేద్దాం. ఇది మనం చేసి ఉంచుకున్న బాదం పౌడర్ అన్నీ కలిపి వేసి మెత్తగా ఫైన్గా పౌడర్ చేద్దాం. ఇప్పుడు మెత్తగా పౌడర్ అయింది. పౌడర్ అయిన తర్వాత ఇలా మిక్సీ తీసుకొని దీంట్లో నుంచి పౌడర్ తీద్దాం. తీసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో పౌడర్ వేద్దాం. ఇవ్వండి, ఇలా మెత్తగా పౌడర్ తయారవుతుంది. చూసారా ఎంత మెత్తగా ఉందో? బాగా ఎంత మెత్తగా ఉండాలి. 6 నెలలు బేబీస్ కదా, 6 నెలలు అంటే అంతవరకు తల్లిపాలు ఒక్కటే, వాటర్ కూడా పట్టకూడదు. 6 నెలలకి తల్లిపాలు ఒక్కటే పెడితే చాలు. అన్నీ అందులోనే వాటర్ అన్నీ ఉంటాయని డాక్టర్స్ చెప్తున్నారు కదా. ఆ తర్వాత మనము వాళ్ళకి సాలిడ్ ఫుడ్ అంటే కొంచెం ముద్దలాగా ఉండే ఫుడ్ మింగే అలవాటు చెయ్యాలి, మింగేటట్టు. అందువల్ల మనం ఇలాంటి ఉగ్గు, ఇలాంటి దీన్ని అమృతాహారం కూడా అంటారు, ఇలాంటి పౌడర్ స్మూత్గా పౌడర్ చేసుకొని మనం ఇంట్లోనే ఎండబెట్టడం వల్ల, ఆరబెట్టడం వల్ల మనకి నీళ్ళు ఆరబెట్టాం కదా, అందువల్ల మెత్తగా హార్లిక్స్ పౌడర్లా స్మూత్గా ఉంటుంది. పౌడర్ పట్టి చూస్తే తెలుస్తుంది, ఇలా పట్టి చూస్తే. దీన్నేమో మనం ఇప్పుడు ఉగ్గు తయారు చేయడం చూపిస్తాను మీకు. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది 6 నెలల నుండి బేబీస్కి, 1.5 సంవత్సరం వరకు కూడా పెట్టచ్చు. 6 నెలల పిల్లలకేమో ఉదయం ఒకసారి 11 గంటలప్పుడు ఒకసారి మనం పొయ్యి వెలిగించుకుందాం. ఉగ్గు తయారు చేయడం మీకు చూపిస్తాను. పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని 1/2 గ్లాస్ వాటర్ వేస్తే చాలు. 1/2 గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇది వాటర్ మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 6 నెలల బేబీస్ కదా, 6 నెలలు ఇందులోనే ఈ వాటర్ మరుగుతుంది కదా, దీంట్లోనే మనం పచ్చిగా వాటర్ చల్లగా ఉన్నప్పుడే 1 స్పూన్, ఎక్కువ అక్కర్లేదు, ఇది ఈ స్పూన్ చూసారు కదా, టీ స్పూను, ఈ స్పూన్తో 1 టీ స్పూను పౌడర్ చాలు. ఇలా కొంచెం 6 నెలల బేబీస్కి మొదటిసారి పెట్టేటప్పుడు ఇలాగా దీంట్లో కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటే బాగుంటుంది. వాటర్లో ఇలా కలిపి ఉండలు లేకుండా ఇలాగా బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంది. ఇలా మనం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. చూసారా ఉండలు లేకుండా ఇలా చక్కగా ఇలాగా కలుపుకున్న తర్వాత
ఇలాగా ఇది సిమ్లోనే ఇలా ఉడుకుతూ ఉంటుంది. 6 నెలల వరకు ఏ ఆహారమో బయట ఆహారం మనం పెట్టక్కర్లేదు. తర్వాత అంతవరకు తల్లిపాలు తాగుతూ ఉంటారు. ఆ తర్వాత మనం వీళ్ళకి కొంచెం మింగేటట్టు కొంచెం ముద్దలాగా ఉండేటట్టు ఆహారాన్ని పెట్టాలి. దీన్ని మనం ఇలా పౌడర్లో తయారు చేసి ఇలా ఉడికించుకోవాలి. దీనివల్ల వాళ్ళకి అన్ని రకాల పోషక పదార్థాలు వెళ్తాయి. 6 నెలల వరకే తల్లిపాలలో ఉన్న పోషక పదార్థాలు సరిపోతాయి. తర్వాత ఎక్స్ట్రా అవి కావాలి. మాంసకృతులు ప్రోటీను అన్నీ కావాలి కాబట్టి మనం అన్నీ జీడిపప్పు ఈ విటమిను అన్నీ ఉంటాయి కాబట్టి బాదము పప్పుల్లోను కూడా ఈ విటమిన్ ఉంటుంది. ప్రోటీను మాంసకృతులు అన్నీ ఉంటాయి. సి విటమిన్ కూడా ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కలిపి మనం ఇలా తయారు చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా విటమిన్స్ వెళ్తాయి. ఈ 6 నెలల తర్వాత బయట ఫుడ్ తాలూకు విటమిన్స్ కూడా పిల్లలకు అవసరం ఉంటుంది. ఇది మనము ఉదయం 11 గంటలప్పుడు ఒకసారి ఒక 10-15 రోజుల వరకు ఒక పూట పెట్టండి. ఒక 11 గంటలప్పుడు పెట్టండి. ముందు ఉదయం మామూలుగా తల్లిపాలు ఎప్పుడు ఏ టైంలో తాగుతారు కదా, తాగిన తర్వాత ఒక గంట తర్వాత 11 గంటలప్పుడు పెట్టాలి. ఇది తిన్న తర్వాత ఒక గంట తర్వాత మామూలుగా తల్లిపాలు పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడి నుండి మీరు డైలీ ఏది పెడతారో అది పెట్టండి. తర్వాత ఇది మళ్ళీ మనం ఒక 15 రోజులు అలవాటు అయిన తర్వాత అక్కడి నుంచి ఈవినింగ్ కూడా సాయంత్రం 3:30-4 గంటలప్పుడు కూడా ఒకసారి ఆ స్పూన్ అంతే కదా, అలాగా స్పూన్ అంతే చాలు ఇవ్వండి. ఇలాగా చక్కగా ఉడికిపోతుంది. అది తయారు చేసి పెడితే అన్ని విటమిన్స్ పిల్లలకి ఎక్కుతాయి. ఇది మామూలుగా పడుకొనే ఉంటారు కాబట్టి ఒళ్ళో కాళ్ళ మీద వేసి పడుకోబెట్టి నెమ్మదిగా స్పూన్తో పెట్టాలి, చిన్న స్పూన్తో. ఇప్పుడు ఈ ఒక 15-20 రోజుల వరకు ఇలా లిక్విడ్లో కొంచెం జారుగా గరిటె జారు అంటారు కదా, ఇలా చేస్తే సరిపోతుంది. తర్వాత 7వ నెల వచ్చిన దగ్గర నుంచి కొంచెం ఆ స్పూన్నే ఒక 1.5 స్పూన్ 2 స్పూన్ పౌడర్ వేయండి. ఈ స్పూన్తో కదా వేశాను నేను, ఇప్పుడు పౌడరు ఈ స్పూన్తో వేసాను. ఇది 2 స్పూన్లు వేస్తే 7వ నెలలో బాగుంటుంది. అప్పుడు కొంచెం ఈ ముద్దను కూడా మనం చెక్కగా తయారు చేయాలి. కొంచెం చెక్కగా అంటే మనం చెక్కగా ఉంటుంది కదా చట్నీలో ముద్దలాగా, అలా చేయాలి. ఇప్పుడు ఈ జారు సరిపోతుంది. ఇది మనకి ఇప్పుడు 6 మాసాల బేబీకి డైట్ పెట్టడానికి సరిపోతుంది ఈ లిక్విడ్. ఇది ఎప్పుడైనా మనం టేస్ట్ చూసి అంటే చూసి పెట్టాలి. 6 నెలల బేబీకి 7వ నెల 8వ నెల వరకు కూడా మీరు గుర్తించారో లేదో నేను సాల్ట్ వేయలేదు. ఈ పప్పుల్లోనే కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం అప్పుడే సాల్ట్ వాళ్ళకి అలవాటు చేయక్కర్లేదు. 7వ నెల వరకు ఇలాగ జస్ట్ వాటర్లో ఉడకపెట్టి పెట్టేస్తే సరిపోతుంది. ఇది తయారైపోయింది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేద్దాం, దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఇలాగ సాల్ట్ వేయకుండా జస్ట్ ఇవ్వండి, ఇలా జారుగా ఉండేటట్టు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 7వ నెల అయిన తర్వాత అప్పుడు చిన్నది గోరంత కొంచెం చేటికెడు సాల్ట్ వేస్తే చాలు ఇలా ఉడికేటప్పుడే. ఇప్పుడు మనం దీనిలో డిష్ అవుట్ చేసుకుందాం. మొదట తినేటప్పుడు ఇది మనం చాలా నీట్గా బాగా చేయాలి పిల్లలకి. మనం ఎప్పుడు హ్యాండ్స్ అవి నీట్గా ఉంచుకొని నీట్గా చేయాలి. ఇలాగా ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇగో చూడండి, ఈ బౌల్లో తీసుకొని చాలా జారుగా ఉండాలి. చిన్న స్పూను వెండిదో ఏదో మనకి ఏది ఉంటే అది దాంతో చిన్న స్పూన్తో ఇలా ఉంది కదా చూసారా, ఇలాగంటే ఇంత లిక్విడ్గా ఉండాలి. ఇలా ఇది చిన్న స్పూన్తో జస్ట్ మొదట 6 నెలలప్పుడు కాళ్ళ మీద పడుకోబెట్టి ఇలా కొంచెం కొంచెం పెడితే చప్పరిస్తూ మింగుతూ ఉంటారు. అలాగే అలవాటు అవుతుంటుందన్నమాట పిల్లలకి. తర్వాత మనం దీన్ని ఒక 15-20 రోజుల తర్వాత 2 పూటలు పెట్టచ్చు. ఈ డైట్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇది 2 పూటలు పెడుతూ తల్లిపాలను మాత్రం మానకూడదు. మినిమం 1-1.5 సంవత్సరం వరకైనా ఇమ్మంటున్నారు, ఇస్తే మంచిది. అన్నిటికంటే తల్లిపాలలోనే ఎక్కువ మనకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. దానివల్ల ఈ మనం ఒక 1.5 ఇయర్ ఇబ్బంది పడకుండా తల్లిపాలు పెడితే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి బాగా ఎక్కువగా ఉంటుంది. అవి ఎన్నో వ్యాధుల నుండి వాళ్ళు కాపాడగలిగే వాళ్ళం అవుతాం మనం. అందువల్ల ఇలాంటి డైట్ చేసి మీ బేబీస్ పెట్టండి. ఇప్పుడు సిరిలాక్ అవి ఇవి దొరుకుతున్నాయని మీరు మెడికల్ షాపుల్లోనే అక్కడ ఇక్కడ కొని పెట్టకండి. అన్నీ డాక్టర్స్ కూడా చెప్తున్నారు అవి ఎప్పుడో తయారవుతాయి, వేస్ట్, అవి అంత మంచిది కాదు.
ఇది మన సొంతంగా నీట్గా తయారు చేసుకున్నది, మన ఆహారాన్ని కూడా అలవాటు చేసినట్టు అవుతుంది. ఈ విధంగా చేయండి. 8వ నెల వచ్చినప్పటికీ, 7వ నెల వచ్చినప్పటికే మనం దీన్ని కొంచెం గరుగ్గా, మన గోధుమ నూక, మన నూకలు ఉంటాయి కదా వరి నూక, ఆ టైప్గా గరుగ్గా తిప్పుకొని ఇలాగా ముద్దలా చేసి పెట్టచ్చు. తర్వాత మీకు ఆహారం అన్నం అవి ఉడకబెట్టి ఎలా చేయాలని చూపిస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.